అసలు ఏమన్నా అశ్వినిదత్తన్న, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఏం కర్మ వచ్చింది నీకు చెప్పు. ఏమన్నాడు? జగన్ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు? అతను ఏం చేశాడు చెప్పండి? అతను చంద్రబాబు నాయుడులాగా వెన్నుపూడు పొడిచాడా? ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని పైకి పైకి పాకుతున్నాడా? ఒక్కటే ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పు చేశాడు, ఈ రౌడీయిజం చేశాడు, ఈ మోసం చేశాడు, ఈ కులాన్ని అణగదొక్కుతున్నాడు, ఈ మతాన్ని అణగదొక్కుతున్నాడు. ఒక్కటి చెప్పన్నా, నేనే మీ ఆఫీస్కి వచ్చి నీ చెప్పు దెబ్బ నేను తింటా. ఎందుకు ఏడుస్తున్నావు? ఎప్పుడుంచో బతుకుతున్నావు. నీలో ఏమన్నా ఎథిక్స్ ఉంటే లేదు. ఏ రోజు రామారావుని చెప్పుతో కొట్టారో హోటల్ దగ్గర, నువ్వు రామారావు అభిమానం చెప్తున్నావే, ఒక్క కట్టు నీళ్లు పెట్టావా? పబ్లిక్లో తిట్టావా? రామారావుని చెప్పుతో కొడతారా ఎదవల్లారా? తిట్టుంటే నువ్వు మనిషివి. రామారావుని వెన్ను పొడి పొడిచారు, పార్టీ లాక్కున్నారే, వాళ్ళ గురించి ఒక్క కామెంట్ చేయలేదు నువ్వు. ఆ కామెంట్ చేస్తుంటే ఆ రోజు నువ్వు మనిషిగా బతుకుండేవాడివి. రామారావుకు విలువ లేవు అని చంద్రబాబు అన్నప్పుడు నీ జీలో దమ్ముంటే, ఎవడరా రామారావుకి విలువలు లేవు, రామారావుకి విలువలు ఉన్నాయి అని ఉంటే నీ కాళ్ళకి దండం పెట్టేవాడిని. మనకే అవసరం ఉందో, వాళ్ళు నీకు గొప్ప గొప్పవాళ్ళు, మాట్లాడుకో, వాటేసుకో, కాళ్ళ దండం పెట్టు. నాకు చంద్రబాబుది నాకు, మాకే అభ్యంతరం లేదు, తప్పేం లేదు. కానీ అకారణంగా ఇప్పుడు సీజన్ నడుస్తుంది, ఉత్తమ గుండా నువ్వు సెటైర్లు, నీ డ్రామాలు, నీ 50-50 రెమ్యునరేషన్లు అన్నీ తెలుసు అన్నా నాకు. నేను 37 ఏళ్ళ నుంచి ఉన్నా, నీ బతికేంటో నాకు తెలుసు, నా బతికేంటో నీకు తెలుసు. అందుకని చీపుగా మాట్లాడకు. ఒక ప్రభుత్వాన్ని గురించి తెలియదు అనుకుంటున్నావా? నీ సెటైర్లు ఏంటో, ఉత్తమ గుండా నీకు బుద్ధి ఉందా? ఎవడన్నా తెలుగు సినిమా పరిశ్రమలో ఉత్తమ గుండాను అవార్డు ఎప్పుడు ఇచ్చాడా? ఎవడన్నా ఇచ్చాడా చెప్పు. జగన్బాబుని అనలేదు, ఎవడన్నావు ఉత్తమ గుండా, ఉత్తమ రౌడీ అవార్డులు ఇస్తారా సినిమాకి? అంటే చతుర్లు, ఈ చూప్ టాక్టిక్స్ నీకేనా తెలుసు? ఎందుకు ఎంత ఇన్నేళ్ళు ముడ్డి కింద వచ్చినాయి? నీ బతుకునేట్టు తెలుసు కదా, మనందరికీ తెలుసు నీ బతుకు, నా బతుకు తెలుసు. కాబట్టి ఇకనైనా కొంచెమన్న నీతితో బతుకు, కొంచెమన్న నీతితో బతుకు. అదే నేను రిక్వెస్ట్ చేస్తాను నీకు. మన పర్సనల్ మ్యాటర్లే ఇది, సినిమా ఇండస్ట్రీ సంబంధం లేదు. ఓకేనా? అలాగే ఇటీవల రజనీకాంత్ రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారిని పొగిడారు. రజనీకాంత్ గారు వచ్చి ఎన్టీఆర్ రామారావుని పొగిడారు, తప్పేం లేదు. రజనీకాంత్ గారు చంద్రబాబు గారిని ఎన్నిసార్లు పొగిడినా, వీరుడు ధీరుడు శూరాతి శూరుడు, వీర ధీర శూర అని పాట ఉందే రామచరణ తేజ, అట్ట చంద్రబాబుని పొగిడినా తప్పులేదు. మాకు ఇసుమంతైనా నష్టం లేదు. ఎన్నిసార్లైనా ఎవ్రీడే వచ్చి మద్రాసు నుంచి ఆంధ్ర వచ్చి ఆంధ్రప్రదేశ్ విజయవాడ సెంటర్లో చంద్రబాబు గురించి డైలీ మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు చాలా గొప్పవాడు, చంద్రబాబు గారికి పట్టం కట్టండి అని మీరు చెప్పినా, రజనీకాంత్ గారు చెప్పినా తప్పు లేదు. ఎందుకంటే దానివల్ల మాకు నష్టం లేదు. ఎందుకంటే ఏం తెలుసుకోవాలంటే, మా ఆంధ్రదేశ ప్రజలు, మీ తెలుగు సినిమాలో సూపర్ స్టార్ మాకున్నాడు. ఆ సూపర్ స్టార్ పేరు చిరంజీవి, వన్ ఆఫ్ ద టాపెస్ట్ స్టార్ ఇన్ ఇండియా, ఓన్లీ టాపెస్ట్ స్టార్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు ఏమన్నా మాట్లాడినా దానికి వాల్యూ ఉంటుంది. చిరంజీవి గారు ఏం మాట్లాడినా చంద్రబాబు గారు వింటారు. చిరంజీవి గారు ఏం మాట్లాడినా టక్క నిద్రలేచి జగన్మోహన్ రెడ్డి గారు వింటాడు, అన్న ఏదో మాట్లాడారు చిరంజీవి అన్న అని జగన్ గారు చెబుతూ ఉంటారు. మా చిరంజీవికి, మా సూపర్ స్టార్కి విలువ ఉంది ఆంధ్రదేశంలో. అందుకని మా సూపర్ స్టార్ ఏమన్నా మాట్లాడితే మేము ఆలోచించాలి. తమిళనాడులో రజనీకాంత్ గారు సూపర్ స్టార్ కదా, అందుకని తమిళనాడులో మాట్లాడితే డెఫినెట్గా 100% వాల్యూ ఉంటుంది రజనీకాంత్ గారికి.
ఇక్కడ మాట్లాడొచ్చు బ్రహ్మాండంగా. వెల్కమ్ రజనీకాంత్ గారు, మీరు ఎవ్రీ డే ఆంధ్ర రావచ్చు, మమ్మల్ని విమర్శించవచ్చు, చంద్రబాబు గారిని మీరు పొగడవచ్చు, ఏం తప్పు లేదు, తప్పు లేదు. ఎందుకంటే ఆయన ఓటు హక్కున్నది, భారతీయుడు, ఏమైనా మాట్లాడవచ్చు. కానీ మాకు లెక్క, మాకు విలువ మా సూపర్ స్టార్ చిరంజీవి గారు. ఈ చిరంజీవి గారు మా జగనన్న అంటే చాలా ఇష్టం, తమ్ముడు అని పిలుస్తాడు. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఇవ్వగానే తెలుగు పరిశ్రమలోంచి వెంటనే వచ్చి ఫ్లైట్ వేసుకొచ్చి ఆయన వాటేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కౌగులించుకొని ముద్దు పెట్టి తమ్ముడు కంగ్రాచులేషన్స్ అని శాల్వా కప్పి ఇంట్లో టిఫిన్ తిని అన్నం తిని వచ్చారు. మళ్ళీ కుటుంబంతో మళ్ళీ వచ్చి జగన్ బాబు గారిని దీవిస్తాడు. ఏ పనున్నా జగన్ గారు నేను వస్తున్నా, తమ్ముడు నేను వస్తున్నా అంటే సీట్లోంచి లేచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బయట నుంచొని చిరంజీవి అన్న బయలుదేరారా, గేటు దగ్గర వచ్చారా అనగా తను కూడా గేటు దగ్గర నుంచొని వచ్చి అన్నా రండి. అంత ఎట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి వయస్సాన్ని ఎంతగా ప్రేమిస్తాడో అంతగా ప్రేమిస్తాడు మా సూపర్ స్టార్ చిరంజీవిని. అందుకని చిరంజీవినే మేము లెక్కేసుకుంటాం, ఇక ఎవరు ఏమన్నా కానీ నవ్వుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.